తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు దీపక్ రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు పలు భూ కబ్జా కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బంజారాయిల్స్లోని ఆసిఫ్నగర్లో నూట మూడు కోట్ల విలువైన భూకబ్జాలకు పాడపడినట్లు వచ్చిన ఆరోపణలపై అనంతపురం జిల్లాకు చెందిన దీపక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు దాదాపు నాలుగు నెలల క్రితమే దీపక్ రెడ్డి శైలేంద్ర సక్సేనాపై కేసు నమోదైంది నుంచి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించాకే ఈ సాయంత్రం ఈ ఇద్దరిని అరెస్టు చేశారు అనంతరం రిమాండ్కు తరలించారు దీపక్ రెడ్డి అరెస్టుతో ఆయన మాదిరే అక్రమాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు రేపింది ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఇక అందర్నీ అంటే ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా అరెస్టు చేసే విధంగా పోలీసులు ఉన్నారు అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన రెడ్డి ఆ జిల్లా టీడీపీ కీలక నేత ఎంపీ జయశ్రీ దివాకర్ రెడ్డికి అల్లుడవుతారు ఒక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధిని మరో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది